శీతాకాలం గుర్తుండా టైటిల్ దగ్గటగా ఇప్పుడు ఈ వింటర్ దగ్గటగా లవ్ స్టోరీలు ఎన్నో వస్తుంటాయి ఒక ఫీల్ గుడ్ మూవీ సత్యదేవ్ ఒక యూత్ అండ్ కెరీర్ ఆర్ లవర్ ఆర్ ఫ్యామిలీ ఒక మంచి సెన్సిటివ్ ఉన్న సబ్జెక్ట్ మీద కొత్తగా ప్రెజెంటేషన్ చేశారు డైరెక్టర్ కూడా తమన్న గారి నటన కూడా చాలా అద్భుతంగా ఉంది మెసేజ్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక సంఘటన మనకు సంబంధించిన వాళ్ళు మిస్ అవుతే వాళ్ళ ఎమోషన్స్ ని ఎలా షేర్ చేసుకోవాలి అనేది ఒక కూల్ కంటెంట్ సో ఫ్యామిలీ ఆడియన్స్ కి గాని పెళ్లి అవకముందే ఎలా పెళ్లి అయిన తర్వాత ఎలా అనేది కెమిస్ట్రీ కూడా ఒక మంచి బూస్ట్ అప్ ఇచ్చారు ఆల్ ది బెస్ట్ సత్యదేవ్ గారు ఆల్ ది బెస్ట్ తమన్న ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ చూసేటప్పుడు మాత్రం యంగ్ బాయ్స్ అందరూ ఎమోషన్ వస్తుంది సో ఆమె ఎమోషన్ ఎక్కడ తగ్గలేదు చాలా రోజులు ఇంటి దగ్గర మీద తమన్న గారిని చూసి చాలా రోజులు అవుతుంది ఆమె చూడటం ఒక ఇంప్రెషన్ అనిపించింది హ్యాపీ ఫీలింగ్స్ వచ్చినాయి అది చాలా క్లాస్ గా ఉంది సినిమా సత్యదేవ్ గారికి తమన్నకి మాత్రం యాస్టీస్ గా సూట్ అయింది సబ్జెక్టు సో ఇంకేందంటే ఒక గమనించాలి ఇంకా సబ్జెక్ట్ లో కొన్ని క్రిటికల్స్ కానీ చేసి ఉంటే ఇంకొంచెం ఎమోషనల్ స్టోరీని కానీ కొంచెం ఎమోషనల్ డెవలప్ చేసి ఉంటే కొంచెం బాగుండేది సో టోటల్ గా సినిమా మధ్య పెద్ద పర్వాలేదు కానీ చలికి మాత్రం ప్రతి ఒక్కరికి ఇటువంటి సినిమా రావడం ఒక ప్రతి ఒక్కరు చూడండి చాలా వండర్ అంటే ప్రతి ఒక్కరికి చూసే విధంగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవర్స్ కి మాత్రం ఎండాకాలం లవ్ చేస్తే ఎలా ఉంటుంది అది మాత్రం కరెక్ట్ అవుతుంది ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చా ఫ్యామిలీ అద్భుతంగా ఉంది మెయిన్ అంశం ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో చెప్పాలన్న సినిమా కూడా రిలీజ్ అయింది చెప్పాలన్న దాంట్లో ఉన్నటువంటి ఏ విధంగా ఎదుటివారికి లవ్ కనెక్ట్ ఎలా మ్యాచింగ్ చేసుకోవాలనేది చెప్పాలనేది ఇంప్రెషన్ చేసింది తర్వాత ఇంకోటి పంచతంత్ర కూడా అంటే వారానికి డిఫరెంట్ తెలుగు షో సినిమాలు రిలీజ్ అవుతుంటే ఈ వారంలో రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా ఒక క్రియేటివ్ చేసేటువంటి సినిమాలు అద్భుతమైన టైటిల్స్ శీతాకాలం గుర్తుంది అయితే చెప్పాలని ఉంది ఎలా చెప్పాలని గుర్తుంది శీతాకాలం చూసినప్పుడు మూవీ బాగుంది తమ్మన యాక్టింగ్ మెగాకాష్ సత్యదేవ్ బాగా చేసినాడు కాన్సెప్ట్ అండి ఈ మూవీలో కాన్సెప్ట్ అంటే ఒక లవ్ స్టోరీ అన్నట్టు ఆల్మోస్ట్ ఒక లవ్ స్టోరీ రొటీన్ ఉందా లేదా డిఫరెంట్ ఉందా అంటే ఆల్రెడీ రిమేకే కదా ఓకే బాగుంది పర్లేదు బీజిఎంస్ సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ కూడా బాగున్నాయి అందరు యాక్టింగ్ బాగుంది కాబట్టి సత్యదేవ్ గారు ఇట్లాంటి అంటే మనం డిఫరెంట్ వేరే యాంగిల్ చూసినాం ఇది కొంచెం డిఫరెంట్ దెన్ వేరే యాంగిల్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంది బాగుంది ఓకే ఓవరాల్ చెప్పాలంటే యావరేజ్ హిట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు ఓకే చూడొచ్చు బాగుంది సరే చూడొచ్చు బాగుంది రేటింగ్ ఎంత ఇస్తారు 3 ఇయ్యచ్చు అవుట్ ఆఫ్ ఫైవ్ క్లైమాక్స్ లో తమన్న గారు నిజంగా అంటే బాగా వీక్ కొంత ఎమోషనల్ ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఏడ్చేస్తారు భయ్య అలాంటి ఒక ఎమోషనల్ రోల్లో చాలా బాగా చూపించారు లవ్ స్టోరీ ఎమోషన్ ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కంప్లీట్గా అయితే ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా 2 అవర్స్ సాంగ్స్ బీజిఎంస్ ఎలా ఉన్నాయి బీజిఎం చాలా బాగుంది సాంగ్స్ అలా మూవీతో పాటు ట్రావెల్ చేస్తుంటాయి ఏదో పెట్టాలని సాంగ్ పెట్టినట్టు ఉండదు మూవీతో పాటు సాంగ్స్ ట్రావెల్ చేస్తున్నాయి బీజిఎం అయితే చాలా బాగుంది సూత్ఫుల్ మ్యూజిక్ కంప్లీట్గా అయితే సెట్ అయిపోద్ది భయ్య ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి సెట్ అయిపోతుంది కంప్లీట్గా ఈ సినిమాలో సత్యదేవ్ గారు కంప్లీట్ రొమాంటిక్ హీరో అంటే రొమాన్స్ ఉంది లవ్ ఉంది ఆయనలో కొత్త యాంగిల్ అనమాట అంటే కుర్రతనం అప్పట్లో మనకి 90స్లో ఉన్నప్పుడు 2000 స్టార్టింగ్లో ఇంకా పెద్ద మొబైల్స్ రానప్పుడు ఆ మొబైల్ ఫోన్స్ని ఆ టెక్నాలజీని ఎలా వాడుకునే వాళ్ళం రూపాయి కోసం కూడా ఛార్జ్ ఫోన్ కాల్ చేస్తే ఎలా ఉంటుంది మెసేజ్ పెట్టుకోవడానికి ఎలా ఉంటుంది అన్న ఆ సెన్సిబుల్ పాయింట్స్ అని కూడా చాలా బాగా తీసుకుని వచ్చారు అంటే మనకు ఒకసారి మన పాస్ట్ని తీసుకెళ్లారనమాట కంప్లీట్గా ఆ సీన్స్ రిక్రియేట్ చేయడం కానీ ఏదన్నా కానీ అండ్ సత్యదేవ్ గారి క్యారెక్టర్ మటుకు చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది లవ్ స్టోరీకి కూడా ఆయన బాగా సెట్ అవుతాడు అని అయితే ప్రూవ్ చేసుకున్నాడు ఎక్కువ ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఎంగేజింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్ ఓకే అలా వెళ్ళిపోతూ ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ ఎంగేజింగ్ అదే మొన్న గాడ్ ఫాదర్ చూసినప్పుడు మొత్తం కంప్లీట్ ఒక విలన్ టైప్లో చూసాం ఇప్పుడేమో మళ్ళీ ఒక లవర్ బాయ్ టైప్లో చూసాం యాక్చువల్లీ తను చాలా బాగా మంచి మంచి సినిమా కాన్సెప్ట్స్ ఉంటాయి భయ్య తనవి లైక్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసినా కానీ ఇది చూసినా కానీ ఒక మంచి స్క్రిప్ట్స్ తీసుకుని వస్తారు బట్ ఇది మాత్రం వేరే అసలు అంటే ఆ సినిమా కాకుండా ఈ సినిమాకి కంప్లీట్ కాంట్రాస్ట్ అనిపించింది ఈ మూడు స్టోరీలో మీ లైఫ్లో ఏమైనా స్టోరీస్ ఆ ఒక్క రేటింగ్ ఎంత 3.5 ఏం మాట్లాడుతున్నావు ఏం సినిమా చూసినా ఏంది ఇది ఏం కాలం ఏం కావాలి ఏం కావాలి తెలియకుండా చెట్టేసుకోవచ్చా తెలిసి మాట్లాడుతున్నావు చూడు నీ ముసలమ్మ అయినా తెల్ల గడ్డ వచ్చిన 40 దాటినా ఎందులో కలరా తెల్లగడ్డ గడ్డానికి ఎవడం తెల్లకర్ర వేసుకుంటాడా తెల్లగైతే నల్ల వేసుకుంటాడు శీతాకాలం వచ్చి చలికాలం వచ్చి ఏం సినిమా చూసినావు చెట్టు వేసుకోండి మళ్ళీ అది కూడా పైన భయ్య గుర్తుందా శీతాకాలం చూసినా ఈయన మాత్రం ఎట్టో తేడా కడుకున్నాడు నాకు కోపోతే మాత్రం ఒక్కడిస్తా ఏ అమ్మ
ఒకరితా నా అనుకున్న వాళ్ళందరూ నా అమ్మడి పడతారు, కొరదాని కాదు నీ అమ్మడి పడతారు. అలా వండర్ఫుల్ మూవీ, సూపర్ మూవీ. నాకైతే సత్యదేవ్ చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. తమ్మన్నను చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా అని చెప్పి గ్లామర్ డాన్స్, ఆమె వేస్తున్న గ్లామర్ డాన్స్, ఆమె వేస్తున్న నేను చెప్పాలి ఏమని చెప్పను అవి గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో తమ్మన్నను చూస్తుంటే ఒక మణిరత్న సినిమాలో హీరో హీరోయిన్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. హీరో సత్యదేవ్ చూస్తుంటే కూడా మణిరత్న సినిమాలో హీరోని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. క్యూట్ లవ్ స్టోరీ అంటారు కదా, క్లాసికల్ లవ్ స్టోరీ అంటారు కదా, అలా ఉంది. మజిలీ సినిమాలో మీసాలు తీసేసుకుని నాగ చైతన్య ఎలా కనబడతాడు క్యూట్గా, అలా ఉంది. స్కూలు కాలేజీ ఇవన్నీ తీసుకుంటే తీసుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క అమ్మాయిని లవ్ సింక్ చేసుకుంటూ వచ్చాడు. సూపర్గా అనిపిస్తుంది. ఇక ఇంటర్వ్యూల వరకు ఓన్లీ కామెడీ అంటే నేను ప్రియదర్శి ఉన్నట్టుగా చిన్న చిన్న పంచులు వేసుకుంటే హ్యాపీగా లవ్ స్టోరీ కామెడీ వేసుకుంటూ వెళ్ళారు. ఇంటర్వ్యూల తర్వాత ఇక తమన్నా ఉంటుంది. తమన్నా ఎంట్రీ అయితే ఒక లెవెల్లో సూపర్ స్టార్లకు బిగ్ బిగ్ స్టార్లకు ఇచ్చిన ఎలివేషన్స్ ఇస్తారు. అంత బ్రైట్గా చూపిస్తారు అనుకున్నా, నార్మల్గా వచ్చి పరిచయం అవుతుంది వాళ్ళకి. ఇంటర్వ్యూల తర్వాత ఆమెతో ఉండే లవ్ స్టోరీ, హాస్పిటల్ సంబంధించిన సన్నివేశాలు కానీ సూపర్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నాకైతే ఎంతసేపు మణిరత్న సరే గుర్తొచ్చాడు. ఈ డైరెక్టర్ నాగశేఖర్ అంట. ఇంతవరకు అయితే ఆయన సినిమా ఆయన పేరు కూడా ఆయన సినిమాలు కూడా చూడలేదు, నేనైతే ఫస్ట్ టైం చూడటం. ఇక సత్యదేవ్ గురించి చెప్పుకుంటే ఆయనకు సమన్నతో సన్నివేశాలు అయితే మంచిగా పెర్ఫార్మెన్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు అన్నయ్యతో రీసెంట్గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో ఎలాంటి విలనిజం చూపించాడో, ఎలాంటి రౌడీజం చూపించాడో నిజంగా ఆయన అయితే అప్పుడు కనపడితే కొట్టాలనిపించింది, కానీ ఇప్పుడు కనపడితే ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ అక్కడ ఉన్న చుట్టూ ఉన్న జనాలు దగ్గర రానిలేదు, జస్ట్ చిన్న క్లిప్ తీసుకున్నాను. మైండ్లో అతనికి అంత మ్యాస్ క్యారెక్టరు, యువతలో మంచిగా గుండెల్లో దూరిపోతున్నాడు విలన్గా రౌడీగా చిన్న చిన్న హీరో క్యారెక్టర్ తీసుకుంటూ అతనికి ఇంత మంచి లవ్ స్టోరీయా, ఒక తమన్నా మళ్ళీ అది కూడా మిల్క్ బ్యూటీ తమన్నాతో సహా ఇంత మంచి క్యూట్ లవ్ స్టోరీ అనిపించింది. సూపర్ మూవీ, బీజం బాగుంది, పాటలు బాగున్నాయి. ఇంకా నేచర్ అయితే మనకు రోజా సినిమా ఇప్పుడే గుర్తున్న శీతాకాలం, ఇప్పుడే గుర్తున్న శీతాకాలం సినిమా చూసాము. సో ఇది సత్యదేవ్ గారికి తమన్నా గారికి మంచి ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీగా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య మంచి లవ్ కనెక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. సినిమా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎండాకాలం చలికాలం అవన్నీ మనకు తెలిసిన విషయమే, శీతాకాలం అని. ఈ మూడు విభాగాల్లో చలికాలం అనేది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్, అందుకే ఈ సినిమా రిలీజ్ చేశాను అనుకుంటాను. చాలా వండర్ఫుల్ బాండింగ్ ఉంది. చలికాలంలో ఎటువంటి లవ్ కనెక్షన్ చేస్తే ఎటువంటి ఉంటుంది, ఎండాకాలం చేస్తే లవ్ ఫీలింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో మనం తెలుసుకోవాల్సిన అంశం. వాళ్ళగారి తెలియదు, చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ మాత్రం బాగానే తెరకెక్కిచ్చారు. ప్రతి ఒక్కరు చూసే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసే విధంగా ఉంది. ఈ వారంలో రిలీజ్ అయిన చిత్రాలన్నీ కూడా మంచి టైటిల్స్ సొంతం చేసుకున్నాయి. అందులో పంచతంత్ర ఐతిహ్యం కానీ, ముఖచిత్రం ఐతిహ్యం కానీ, శీతాకాలం గుర్తుంది ఐతిహ్యం చెప్పాలనుంది, ఇవన్నీ కూడా సినిమాలు మంచి టైటిల్స్ సొంతం చేసుకున్నాయి ఆ వారంగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో పండగ నెల కూడా దగ్గరికి వచ్చింది, చాలా వండర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్క సినిమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు అందరినీ అన్ని సినిమాలు అలరించే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ పీటర్ ద్వారా చలికాలం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చలికి ఇబ్బంది పడేటువంటి